ఓం శేఖరభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ మాసంలో నవగ్రహ సంచారం ఆధారంగా చేసుకొని మన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా వృషభంలో రాహు సంచారం, అలాగే కన్యలో చూసుకుంటే రవి బుధ కుజ సంచారం ఉన్నది, అలాగే తులలో తన స్వస్థానమైనటువంటి తులలో శుక్రుడు సంచారంలో ఉన్నాడు, కేతువు ఉచ్చస్థానమైనటువంటి వృచ్చికలో సంచారం ఉన్నాడు, తన స్వస్థానమైనటువంటి శని మకరంలో సంచారంలో ఉన్నారు, అలాగే గురువు కూడా వక్రదృష్ట్యా మకరంలోకి సంచారంలోకి రావడం జరిగింది. శని గురువులు కలయటం అనేది కొంతవరకు ఇప్పుడు పోయినటువంటి కరోనా పరిస్థితుల రీత్యా కొంతవరకు కొద్దిగా ప్రమాద గంటికలు అనేది అక్టోబర్ మాసం నుంచి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంటే సెప్టెంబరు మాసంలో చివరి అంకంలో శని గురువులు వక్రదృష్ట్యా కలవటం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య రీత్యా చూసుకుంటే. మిగిలిన అన్ని ఫలితాలు కూడా వారి గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని మనం తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, మకర రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉందనే చెప్పవచ్చును. వీరికి కూడా నవమస్థానం, దశమస్థానాల్లో కొంతవరకు గ్రహ సంచారం అనేది చాలా వరకు మేలు చేసేటటువంటి అంశంగా మనం చెప్పవచ్చును. కొన్ని గ్రహస్థితులు కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఒక పక్క ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నది, కానీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కాబట్టి అది వరకు కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది. అలాగే గురువు వీరికి వక్రదృష్ట్యా మళ్ళీ మకరంలోకి రావటం వల్ల గురువు వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి 100కి 60% వరకు మకర రాశి వారికి మేలే జరుగుతుంది. కాబట్టి ఎక్కువ భాగం చూసుకుంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలకే ఎక్కువ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరికి ఆర్థికంగా కొంతవరకు మేలే జరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, ప్రతి పనికి మీరు ముందర ఉండి చేసేదానికి అవకాశాలు కలుగుతాయి, అలా అవకాశాలు క్రియేట్ అవ్వటం వల్ల చాలా వరకు మంచి శుభ పరిణామాలు అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నిటి రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అన్నిటి రీత్యా అనుకూలమైనటువంటి ఈ అవకాశాలు చాలా వరకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన అవకాశాలు కలిగి వారి జీవితంలో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే శుభ పరిణామాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరికి ఆర్థికంగాను ఉద్యోగపరంగాను అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గురువు వక్రదిష్ట మకరంలోకి రావటం, ఏళ్ళనాటిని ప్రభావము కొంతవరకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, ఆ గురు భగవాన్ని ధ్యానించడం చేస్తూ ఉంటే ఈ యొక్క శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క గురువులు ఎవరైనా ఉంటే, మీరు చదువు చెప్పిన గురువులు కావచ్చు, అలాగే మీ ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, వారికి వస్త్రదానం చేసిన చాలా శుభ పరిణామాలు కలిగేదానికి ఈ యొక్క మకర రాశికి వారికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రెమెడీని మీరు ఫాలో అవ్వండి, మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు.